నీ ఆధ్యాత్మిక జీవితంలో ఒక నూతనమైన తీర్మానాన్ని తీసుకో. ఇప్పటి వరకు లోకాన్ని ప్రేమించి, లోక స్నేహితులను ప్రేమించి దేవునికి దూరం అయిపోయావేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా అని. దేవునితో వైరం కలిగిన మనిషి ఏమైనా బాగుపడతాడంటారా అండి జీవితంలో? దేవునితో స్నేహం చేస్తే ఈ లోకంతో మనం స్నేహం చేయలేం. అదే ఈ లోకంతో స్నేహం సహవాసం చేసినట్లయితే దేవుని స్నేహము, దేవుని సహవాసము మనకు దొరకదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ లోక సంబంధమైన ఆనందం, ఈ లోకం ఇచ్చే సంతృప్తి తాత్కాలికమైనది, క్షణికమైనది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవునితో సహవాసము మనకు నిత్యానందాన్ని కలుగు చేస్తుంది. దేవునితో సహవాసము శాంతిని, సమాధానాన్ని మనకివ్వడం మాత్రమే కాదు, ఆత్మరక్షణని ఇస్తుంది. నిత్యరాజ్యంలో ఆయనతో యుగయుగాలు జీవించే ఆ మహాభాగ్యం ఇస్తుంది. కనుక నేడే ఒక చక్కని తీర్మానం తీసుకో. మేక్ అ డెసిషన్ టు ఫాలో జీసస్ టుడే.